అవుతది. కొంచెం దయచేసి అందరూ సెల్లులు సైలెంట్లు పెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి. భారత రాజ్యాంగ ప్రదర్శన అనేటువంటి అంశంపై సదస్సు నిర్వహించుకోవడం జరిగింది. మంచి పార్టీ నాయకత్వం దీనికి ప్రజాపక్షం సంపాదకుడు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ అధ్యక్షుడు కె శ్రీనివాస్ రెడ్డి గారు ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ ప్రదర్శన అంశంపై ప్రెస్ వార్తగా దీనికి కారణం రాజ్యాంగ 75 సంవత్సరాల స్వాతంత్రంలో మనము నిర్ణయించుకున్న రాజ్యాంగాన్ని ఉల్లంఘించడానికి రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడటానికి దేశ విచ్ఛిన్నతకి దారితీసే చర్యలకి సమాజంలో సౌభాతృత్వాన్ని సమైక్యతను నెలకొల్పే బదులు విడదీసేటటువంటి రీతిలో ఇవాళ దేశ పరిణామాలు జరుగుతున్నాయి. మన రాజ్యాంగం లౌకిక ప్రజాస్వామ్య సెక్యులర్ రాజ్యాంగంగా రిపబ్లిక్గా ప్రకటించుకున్నాము. అలాంటి రాజ్యాంగం నుంచి ఒక మతానికి అనుకూలంగా మెజారిటీ మతం పేరుతో హిందూ మత సంస్థగా హిందూ దేశంగా దీన్ని చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ దేశంలో హిందువులతో పాటు 20 కోట్లకు పైగా ముస్లింలు, ఆ తర్వాత క్రిస్టియన్స్, ఆ తర్వాత ఇతర మతస్థులు అనేక మంది ఉన్నారు. ఈ దేశ స్వాతంత్రానికి పోరాడిన వాళ్ళల్లో మతపరమైనటువంటి పోరాటం జరగలేదు. హిందువులు ఒక్కరే పోరాడలేదు. ప్రాణత్యాగం చేసి బ్రిటిష్కి వ్యతిరేకంగా పోరాడి ముందున్నటువంటి వాళ్ళలో ముస్లింలు కూడా, ముస్లిం నాయకులు కూడా ఉన్నారు. ఆత్మార్పణ చేశారు, ప్రాణత్యాగాలు చేశారు. అలాంటి రాజ్యాంగ వ్యవస్థని 3 సంవత్సరాల పాటు పరిశోధించి పరిశీలించి దేశ అవసరాన్ని గుర్తించి ప్రజల పరిస్థితులను గమనంలోకి తీసుకుని రూపొందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వాన్ని రూపొందించినటువంటి ఈ రాజ్యాంగాన్ని కొంతమందికి ఒక సానుకూలమైనటువంటి మనువాదాన్ని చెప్పేటటువంటి వర్గాలను సృష్టించేటటువంటి లేదా పెత్తందారీతనం అగ్రవర్ణాలు అలాంటి వారిని పోషించడానికి తారతమ్యాలు లేని సమాజాన్ని నిర్మించాలన్న రూపొందించినటువంటి రాజ్యాంగాన్ని రోజు రోజుకు ధనికులు పేదలు అనే రకంగా 2 వర్గాలుగా చీల్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందువల్ల ఇవాళ దేశంలో అన్ని వర్గాల ప్రజలు, అది కమ్యూనిస్ట్ పార్టీలతో పాటు, వామపక్షాలతో పాటు, అభ్యుదయవాదులతో పాటు, ప్రజాతంత్రవాదులతో పాటు, ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ ఇవాళ జరుగుతున్న పరిణామం పట్ల చాలా ఆందోళనగా ఉన్నారు. అందువల్లనే భారత కమ్యూనిస్ట్ పార్టీ తన 24వ మహాసభల సందర్భంగా దేశవ్యాప్తంగా ఈ చర్చ పెట్టాలని, చైతన్యం తీసుకురావాలని, ఇది గతం మాదిరిగా ఎవరో చేస్తారు, దీన్ని సాధిస్తారు, నిలబెడతారు అన్న పరిస్థితులకు భిన్నమైన ప్రమాదకరమైన ధోరణి. నాజీ జర్మనీ ఎట్లాగైతే, నాజీ హిట్లర్ ఎట్లాగైతే సోషలిస్టు పార్టీ ఏర్పాటు చేసుకొని నాజీజాన్ని 1000 కోట్ల మందిని, 100 కోట్ల మందిని హత్య చేశారో, ఆ పరిణామాలు ఈ దేశంలో హెచ్చరికగా వస్తున్నాయని చెప్పడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికి ఈ సదస్సులు జరుగుతున్నాయి. భారత కమ్యూనిస్ట్ పార్టీ మన మంచిర్యాల జిల్లా కమిటీ నన్ను ఆహ్వానించి ఈ సమస్య మీద మాట్లాడమని కోరారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులు, కామ్రేడ్ కలవేష్ అంటే మంచిర్యాల జిల్లా కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శి లక్ష్మణ్ గారు, కామ్రేడ్ లక్ష్మణ్, ఈ సదస్సుకి ఇచ్చేసిన పెద్దలు మిత్రులు అందరికీ నమస్కారం.
నిజానికి 77 సంవత్సరాల స్వాతంత్ర్యంలో 77 సంవత్సరాల స్వాతంత్ర ఉత్సవాలు నిర్వహించుకున్న పూర్వరంగంలో స్వాతంత్ర్యం సంపాదించుకున్న తర్వాత అందరం ఏర్పరచుకున్నటువంటి రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన స్థితి రావడం అత్యంత దురదృష్టకరమైన విషయం. దేని కొరకు మన ప్రజల స్వాతంత్ర్య ఉత్సవాల్లో అత్యంత ప్రధానమైనది కీలకమైనది స్వాతంత్ర్యం అంటే ఏంటి? అసలు దేనికి స్వాతంత్ర్యం? ఎందుకు స్వాతంత్ర్యం? స్వాతంత్ర్యం అంటే భావ ప్రకటన స్వేచ్ఛ, బ్రిటిష్ వాళ్ళ పీరియడ్లో లేదుగా. మనం నైజాం రాచరిక పాలన ఉన్నప్పుడు నైజర్